మరి ఈరోజు న్యూస్ పేపర్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి సుమారు 45.5 కోట్ల వ్యయం ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము. ఒక్క రూపాయి తీసుకున్న వ్యక్తి 45.5 కోట్ల రూపాయలు తన సొంత ఇంటికి, మరి ఆ పక్కనే ఆయన సొంత అవసరాల కోసం నిర్మించుకున్న ఆఫీస్కి కలిపి ఖర్చు పెట్టారు అని అంటే చాలా ఆశ్చర్యం అనిపించి, మరి ఆ సందర్భంగా కర్మ సిద్ధాంతం కూడా నాకు గుర్తొచ్చి మరి ఈ విషయం ప్రజలందరికీతో కూడా చర్చించాలి అని నాకు అనిపించి ఈ తిరిగి ఈ రచ్చబండ రూపంలో నేను చెప్పాలనుకుంటున్నా. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంటికి చేసిన ఖర్చులో ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఖర్చులు అనాపశ్యులతో సహా చెప్పడం జరిగింది. ముందుగా ఆ ఖర్చుల గురించి చెప్పి ఏది మనం ప్రభుత్వ ఖర్చుగా భావించవచ్చో, ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయవలసిన అవసరం ఎంత ఉందో చర్చిద్దాం. ఖర్చుల పద్ధతిలో జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు 75 లక్షలు ఖర్చు చేశారు. ఇది ఖచ్చితంగా మనం ఆ గృహం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ ఖర్చు ఇవ్వాలి, ఆ చెక్క తలుపులు పీకలేరు కాబట్టి. అలాగే 2019లో రహదారి 10 మీటర్లు వెడల్పు చేసేందుకు 5 కోట్లు, సరే అది అలాగే పబ్లిక్ రహదారే కాబట్టి దానికి అది మనం వదిలేద్దాం. జగన్ రక్షణ కోసం ఇల్లు పరిసరాల్లో తదుపరి చర్యలకు 1.8 crore ఖర్చు పెట్టారు. ఇంటి వద్దే ప్రత్యేక హెలీప్యాడ్, దానికి ఫెన్సింగ్ అప్రోచ్ రోడ్డు, ఇది కూడా క్షమించేద్దాం. ఇవన్నీ సరే, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్, అతను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, అతను ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోలీస్ బ్యారక్ సదుపాయాలు అవి క్షమించేద్దాం. అత్యాధునిక విద్యుత్ వ్యవస్థ, సీసీటీవీలు వీటి కోసం 3.62 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కలెక్ట్ చేయాల్సింది, ఎందుకంటే ఆ సీసీటీవీలన్నీ ఆయన వాడుకుంటాడు, లేదు పిక్కి పొమ్మంటాడేమో మనకు తెలియదు. అత్యాధునిక ఏసీ ఏర్పాటుకు 1.25 కోట్లు ఖర్చు పెట్టారు, ఇది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. ఇంకా బయట లైటింగ్ కోసం 11.5 లక్షలు ఖర్చు పెట్టారు. ఎస్, ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి లైటింగ్ అవసరం కాబట్టి ఖచ్చితంగా అది కూడా కలెక్ట్ చేయాలి. ప్రజా దర్బార్ పేరిట ఏర్పాటు చేసిన దానికోసం 32 లక్షలు, ఎస్ అది కూడా అది అక్కడే ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. క్యాంప్ ఆఫీసులో పీవీసీ రూఫ్, మొబైల్ టాయిలెట్స్ అవన్నీ ఆయన ఉంచుకుంటాడు కాబట్టి ఆ 22.5 లక్షలు ఇచ్చేయాలమ్మా జగన్. ఇంటి చుట్టూ రహదారికి 7.8 కోట్లు తప్పదులే, అది పబ్లిక్ ప్రాపర్టీ ఓకే. క్యాంప్ ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ సిస్టమ్స్ కోసం 3.45 crores, అలాగే 85 అంగుళాల ఓఎల్ఈడీ టీవీల కొనుగోలు కోసం 1.25 కోట్లు. సో మరి ఇది దగ్గర 5 కోట్లు, ఇదంతా కూడా అక్కడే ఉంటాయి, అవన్నీ మనం పీకలేం. సో కాబట్టి ఆ బిల్స్ ప్రకారం ఇచ్చేయాలమ్మా జగన్. ఇక 4.5 కోట్ల విలువైన సోఫాలు, కుర్చీలు, రిక్లైనర్లు, లాంజ్ సోఫాలు ఇవన్నీ ఉంచేసుకోమ్మా, ఇచ్చేయమ్మా యాక్చువల్ కాస్ట్. ఆలయాల సెట్టింగులు ఇతర అర్భాటాల పేరిట 1.67 కోట్లు. మరి ఆలయాల సెట్టింగులు అంటే మరి గుడికెళ్ళు ఆయన మిస్సెస్ రారు కోసం తాత్కాలికంగా, సరే అది సస్పెన్స్ లో పెడదాం. సో ఇలా ఈ 4.5 కోట్లలో మరి చాలా అమౌంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోడ్డు ఈ వగేరా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే వెనకాల మీ రక్షణ కోసం 3.25 కోట్లు పెట్టి స్థలం కొన్నారట, అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంట్ ఉంచుకుంటుంది, లేదు ఇక మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్ గా అయినా సరే ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా 20,000 కోట్లు మీరు అఫీషియల్ గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్ వేసుకోండిరా, మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి బీ లిబరల్, నథింగ్ రాంగ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు, ఇవన్నీ ఆ తర్వాత రేపా లిక్కర్ స్కాము లేకపోతే శాండ్ స్కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు, అలాగే మరి అదేదో అవన్నీ కూడా త్వరలో రావచ్చు. కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద, ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు, ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, ఆ డబ్బు కంప్యూటర్ కొట్టేశాడంటారు, సోఫాలు కొట్టేశాడంటారు, పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంటారు, ఇవన్నీ అవసరమా? ఆర్థికంగా చితికిపోయిన కోడలు గారినే మరి అంతగా మాట్లాడారు, మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి, అత్యంత ధనికుడైన వన్ ఆఫ్ ది పారిశ్రామికవేత్త అయినా మీకు కొన్ని కాదుకూడదంటే రూపాయి జీతంలో తీసుకున్నాను, ఈ 5 ఏళ్ళలో నాకు 50 లక్షలు అంత జీతం వచ్చేది, అదో 1 కోటి రూపాయలు జీతం వచ్చేది అనుకుంటే పోనీ ఆ 1 కోటి అన్న మినాయం చేసుకోండి. మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో
సంషేరుగా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాప నిందలో పడవలసిన అవసరం ఉండదు. తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు చాలా మంది వారి కార్యకర్తల్ని, అలాగే చాలా మంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా, వారిని అందరిని కూడా లోపలికి తీసుకుని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాల్లో చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారున్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారు లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి 2వ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిల్ రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ, సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప, ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. నేను కూడా మా పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తేనో, ప్రజల తరఫున మాట్లాడాల్సి వస్తేనో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు, సరే ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతరితర వారికి ఉన్నటువంటి ప్రయారిటీసో ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు, అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను వాడి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు వరకు ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో, రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్లి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి, దాన్ని వినియోగించుకోండి. రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని
తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రిగా ప్రకటించారు కదా. అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు, అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులు మొన్న గతంలో ఏ ఆంధ్ర మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు, 100 ఇయర్స్ ఫంక్షన్కి. సి అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు, అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు. వినియోగించండి. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు రేపటి నుంచి వచ్చి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరు అందులో. ప్రభుత్వానికి సంబంధించి, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి. 4-5 బ్లాక్లు ఉన్నాయి అందులో. అది ప్రజలకు వినియోగిస్తారా, లేకపోతే టూరిజం వినియోగిస్తారా, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథి గృహాలుగా వినియోగిస్తారా అనేటువంటిది నిర్ణయం తీసుకోండి. మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. గుడ్, మీకు అధికారం వచ్చింది, మీరు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మేము చెప్పినట్టుగా నిన్నే మంత్రి గారు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు. మేము ఆ మాట మొదటి నుంచి చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు అయ్యేసరికి 1-2 లక్షల కోట్లు అవ్వచ్చు. సరే, ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా, నిర్ణయం ప్రకారం వెళ్తుంది. ఈ చేసేటువంటి క్రమంలో ఎందుకు అనవసరంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా పార్టీ మీద దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దాదాపు గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యలో 5-6 వేల కోట్ల రూపాయలు అమరావతి మీద కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు. తాత్కాలిక భవంతులు కట్టి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇది శాశ్వత నిర్మాణాలు, అవి ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి తీసుకోవడం మానేసి ఊర్లో వెనకాతలు ఉన్న కార్యకర్తలందరినీ కూడా అందులోకి తీసుకుని వెళ్ళిపోయి లేనిపోయినటువంటి సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, ఏమార్చేటువంటి కార్యక్రమం దయచేసి చేయొద్దని చెప్పి మరొకసారి అధికార పార్టీకి చెందినటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.